నమస్తే. ప్రస్తుతం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన చెప్పండి, ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పేసి సమావేశమయ్యారు, ఏం చర్చించారు ఇక్కడ? అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. మరి 11 నెలల నుంచి వెళ్ళి డెవలప్మెంట్ అనేది శూన్యం. రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా ఏ గ్యారంటీలను పట్టించుకోలేదు. మరి ఎలక్షన్లో అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభయాలు ఇచ్చిందో ఏ ఒక్కటి కూడా చేయడం లేదు. ప్రజలందరూ విసిగిపోయారు. ముఖ్యంగా హైదరాబాదులో మూసీ రివర్ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రభుత్వం ఎందుకో ఏమో కానీ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడి డెవలప్మెంట్ అక్కడ కుంటుపడిపోయినాయి. మరి ఇమ్మీడియట్గా మరి ఈ హైదరాబాద్ అంతా కొట్టుకుపోతుందా? మరి ఏమైతుంది హైదరాబాద్ కానీ లెవెల్లో ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం మరి డెవలప్మెంట్ అనేది మూసీ డెవలప్మెంట్ అనే స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. సరే, మూసీ డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొస్తే దానికి అగ్నిష్టం కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు. మీరు డెవలప్ చేయండి. 150,000 కోట్ల సంగతి ఏంది? 150,000 కోట్లు ఎందుకు అవుతుంది? నువ్వు మూసీగా 150,000 కోట్లు పెడితే మరి రాష్ట్ర పరిస్థితి ఏంది? అదే కాకుండా 150,000 కోట్లు పెడతారా, 200,000 కోట్లు పెడతారా, అదొక విషయం. ఈ రోజున మూసీ డెవలప్మెంట్ విషయంలో మూసీ పక్కన ఉన్న పేదవాళ్ళను మరీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు అట్టడు ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళను 2 రూములు 3 రూములు వేసుకున్న వాళ్ళను ఏదో 50 గదాలను 2 రూములు వేసుకున్న వాళ్ళను అప్పులు తెచ్చిన వాళ్ళను కూలి చేసుకునే వాళ్ళను ఒక పూట తిండి తింటే ఇంకో పూట తిండి లేని వాళ్ళను వాళ్ళందరినీ కూడా మరి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళందరూ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ భయభ్రాంతులను చేసి వాళ్ళకి మార్కింగ్ చేసి వాళ్ళందరినీ కూలగొడతా అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వేలాది మంది ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్ చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ చూపెట్టడం కాదు, దాన్ని ఆల్టర్నేటివ్ చూపెట్టడం అనేది మాట ఉంటుంది. చూపెట్టండి. మీరు ఈ రోజున ఎవరికైతే ఇల్లు కోల్పోతారో వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు. ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి? 2 బెడ్రూమ్లు అయ్యి ఎందరు మందిని కోల్స్తున్నారు? ఒక్క ఇంట్లో మీరు ఈరోజు అంటున్నారు ఒక్క ఇంట్లో 4 రూములు ఉంటే బిడ్డ ఉంటుంది, అల్లుడు ఉంటాడు, కొడుకు ఉంటుంది, కోడలు ఉంటాడు. ఒక్కొక్క చిన్న చిన్న రూములల్లా 6 ఫీట్ల రూములల్లా వాళ్ళు మలుచుకొని పండుకొని పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉండే పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున రోడ్డు మీద పడేస్తే ఎప్పుడు ఇస్తారు 2 బెడ్రూమ్లు? మీరే అన్నారు, వాళ్ళే అన్నారు. 2 బెడ్రూమ్లు ఎక్కడున్నాయి, ఎవరు కట్టారు? మరి ఈ రోజున వేలాది మంది ఉన్నారు, మరి ఎక్కడ తీసుకొని పెడతావు? ఈ రోజున మాట ఏదో వాళ్ళందరినీ తీసేయడానికి హైడ్రా అనే భయంతో పెద్ద హైడ్రా అంటేనే పెద్ద డ్రామా హైదరాబాద్లో వాళ్ళని తీసుకొచ్చి భయభ్రాంతులను చేసి చాలామంది మధ్యన మనం చూస్తున్నాం. మొన్న ఒకైతే ఒక పెద్దమ్మ చనిపోయింది, హార్ట్ అటాక్తో చనిపోయింది. ఒక పాప అయితే మొన్న ఆమె బుక్స్ కావాలని చెప్పి ఏడ్చింది. జనరల్గా ఎక్కడ పడితే అక్కడ ఈ హైడ్రా చేసే కథలకు ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు, ముఖ్యంగా పేద ప్రజలు. ఇవన్నీ కూడా మానుకోవాలి. నిజంగానే మీరు సుందరీకరణ చేస్తా అంటే మీరు సుందరీకరణ చేయండి. ఎంతతో చేస్తారు, ఎన్ని డబ్బులు అయితే, ఎందుకైతే? మీకు విషయం తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి కేసీఆర్ గారే సుందరీకరణ చేసామన్నారు. కానీ ఒక 16,500 కోట్లతోటి ఎవరు డిస్టర్బ్ కాకుండా, ఎవరిని కూడా ఎవరి ఇల్లు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉన్నదాలో డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకు హైకోర్టు దగ్గర ఒక పారాపీట్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళతోటి 50 ఫీట్ల కాంపౌండ్ వాళ్ళతోటి ఏరియా చిన్నదైనా కూడా ఓల్డ్ సిటీలో పురాణ పూల్ దగ్గర కట్టడం జరిగింది. అలా కట్టుకోవాలి, ఎక్కడ ఏ వీళ్ళని బట్టి అలా కట్టుకోవాలి. కానీ మీరు ఈ రోజున మరి సుందరీకరణ విషయంలో మీరు పెద్దబాబుల చేతిలోకి మూసినంత తీసుకుపోయి అక్కడ పెద్ద పెద్ద మాల్స్ కట్టి పెద్ద పెద్ద బ్యూటిఫికేషన్ అనే ముసుగులో మీరు బిజినెస్ చేస్తే అది తప్పవుతుందని చెప్పి వెంటనే బ్యాన్ చేస్తారు. ఓకే, రేపు రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతాడు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అటు కేటీఆర్ పైన బాంబులు వెళ్తాయని చెప్పేసి గతంలో చర్చిస్తూ ఉన్నారు, అది ఎంతవరకు వస్తాం? రాహుల్ గాంధీ గారు వస్తే రాష్ట్ర ప్రజలు మాత్రం బాంబులు వేయడానికి రెడీ ఉన్నారు, బాంబులు పేల్చడానికి రెడీ ఉన్నారు. అయ్యా, 11 నెలల కింద ఎలక్షన్స్ ముందు సంవత్సరం ముందు వచ్చినావు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినావు, పెద్ద పెద్ద స్టేజ్లు వేసినావు,
పెద్ద పెద్ద మైకులు పెట్టినావు, మీ ఫ్యామిలీ అంతా వచ్చింది, మీరందరూ పెద్ద పెద్ద ఢిల్లీ వాసులు అందరూ వచ్చారు, మీరందరూ వాదాలు ఇచ్చారు, మీ గ్యారంటీల సంగతి ఏంది, మాకు ప్రజల గురించి చేస్తాన వాదాలు ఏమైపోయి అని చెప్పి తప్పకుండా బాంబు పెలుస్తారని చెప్పి. ఓకే, ఇవాళ మూసీ ప్రజల కోసం మాట్లాడుతున్న బీఆర్ఎస్ అన్న, ఇవాళ బీఆర్ఎస్ మూసీ ప్రజలకు అండగా ఉంటా అని చెప్పి చెప్తా ఉంది, కానీ గతంలో ఇదే ప్రభుత్వం మల్లన్న సార్ బాధితులను కూడా గ్రామాల నుండి వేరే చోటికి తరలించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల నుండి ఇప్పుడు సొంత ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడి ఉంది. వాళ్ళకు ఇప్పటి వరకు కేసీఆర్ని కలిసే అవకాశం కూడా దొరకడం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇది మీరు చెప్తున్నారా వాళ్ళు చెప్తున్నారా తెలియదు, నేను స్వయంగా వెళ్ళాల్సిన. ఓకే, దాని విషయంలో ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, దాని విషయంలో నిజంగా మరి పార్టీ దృష్టికి రాలేదు. పార్టీ దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ గురించి సాయం చేయడానికి తప్పకుండా ఉంటుంది. ఈ రోజున కూడా ఎవరైతే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళారో మీరు మా దృష్టికి తీసుకురండి, మేము వస్తాము. మమ్మల్ని తీసుకెళ్ళండి, శ్రవణ్ గారు కూడా వస్తారు, అవసరమైతే కేటీఆర్ గారిని తీసుకొస్తా నేను, లేకపోతే హరీష్ రావు గారిని తీసుకొస్తా, మీరు ఒకటి ఫిక్స్ చేస్తా. ఈ విషయం ఎక్కడ ఏందో నాకు డీటెయిల్స్ ఇస్తే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్.